తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలం అలుగునూరులో గల అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎలకపల్లి సంపత్, మండల కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షులు రెడ్డిగని రాజు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో దళితులకు 33,000 కోట్ల బడ్జెట్ను కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. అలాగే దళితులకు మరింత న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో నిరుపేదలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్లో 33,124 కోట్ల రూపాయలు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీల పట్ల మరి వాళ్ళ ఒక పేదరికం పోవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి మరి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించడం, మరి అలా మా ఎస్సీలను ఏదైతే మాట ఇచ్చిండో దానికి కట్టుబడి ఉండడం అన్నటువంటి విషయాన్ని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు పూర్తిగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తెలంగాణ బడ్జెట్లో 2024-25 వార్షిక సంవత్సర బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భట్టి విక్రమార్క గారు మనం కేటాయించినటువంటి బడ్జెట్లో ఎస్సీలకు 33,124,000 కోట్ల బడ్జెట్ను కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎస్సీ సామాజిక వర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందు ముందు కూడా మా జాతి కోసం ఇంకా ముందు ముందు ప్రయోజనాలు ఇంకా చేస్తారని, అది ఇండ్ల కేటాయింపు కావచ్చు, ఇంకా వేరే లబ్ధి పరంగా ఇంకా 6 గ్యారంటీల్లో భాగంగా ఇంకా ఉన్నాయి.